హాయ్ ఫ్రెండ్స్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ పార్ట్ ఫైవ్ వీడియోకి స్వాగతం ఈ వీడియోలో మనం సాల్ట్స్ గురించి మరింత డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మోర్ అబౌట్ సాల్స్ అనమాట ఓకే మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడు బేసు కలిసి సాల్టు వాటరు ఫామ్ అవుతాయని నేర్చుకున్నాం కదా అదేవిధంగా ఎసిడిక్ నేచర్ ఉన్నది బేసు కలిసి సాల్టు వాటరు అదేవిధంగా బేస్ మరియు బేసిక్ నేచర్ ఉన్నది మరియు యాసిడ్ కలిసి కూడా సాల్ట్ ఏర్పడ్డాన్ని ఇలా వేరియస్ టైప్ వేరియస్ రియాక్షన్స్లో సాల్ట్స్ ఏర్పడ్డాన్ని మనం గమనించాం అయితే ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ సాల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామనేది మరియు వాటి యొక్క ప్రాపర్టీసు మరియు సాల్ట్స్ యొక్క యూజెస్ గురించి తెలుసుకున్నాం ఓకే ఇక్కడ ఓకే కొన్ని సాల్ట్స్ ఇవ్వడం జరిగింది గమనించండి పొటాషియం సల్ఫేట్ అనమాట పొటాషియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ వీటి యొక్క ఫార్ములాలు మనం ఇక్కడ రాసే ప్రయత్నం చేద్దాం ఒకటోది పొటాషియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ది సోడియం సల్ఫేట్ ఓకే సోడియం సల్ఫేట్ రాద్దాం దాని యొక్క ఫార్ములా ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ నెక్స్ట్ మరొక సబ్స్టెన్స్ను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం కాల్షియం సల్ఫేట్ కాల్షియం సల్ఫేట్ యొక్క ఫార్ములాను రాద్దాం సిఏఎస్ఓ ఫోర్ నెక్స్ట్ ఫోర్త్ సబ్స్టెన్స్ని చూద్దాం మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ ఎంజీఎస్ఓ ఫోర్ నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ఇది బ్లూ కలర్లో ఉంటుంది ఓకే మనం చూద్దాం సియుఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫేట్ నెక్స్ట్ సబ్స్టెన్స్ సోడియం క్లోరైడ్ అంటే మనం తినే నార్మల్ సాల్ట్ అనమాట మనం రోజు తినే ఉప్పు ఎన్ఏసిఎ సోడియం క్లోరైడ్ నెక్స్ట్ నెక్స్ట్ సబ్స్టెన్స్ సోడియం నైట్రేట్ సోడియం నైట్రేట్ ఫార్ములా ఎన్ఏఎన్ఓ త్రీ ఎన్ఏఎన్ఓ త్రీ నెక్స్ట్ సోడియం కార్బొనేట్ సోడియం కార్బొనేట్ అనమాట దీన్ని వాషింగ్ సోడా అని కూడా అంటాం మనం ఓకే సోడియం కార్బొనేట్ ఎన్ఏ టూ సి త్రీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సాల్ట్ అంటే ఓకే అమ్మోనియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఓకే ఎన్హెచ్ ఫోర్ సిఎల్ అక్కడ ఇచ్చిన సాల్ట్స్ వాటి యొక్క ఫార్ములా రాయడం జరిగింది ఓకే ఇక్కడ ఏమడిగినారంటే నెక్స్ట్ విషయం నెక్స్ట్ టాస్కు అవి ఏ యాసిడు ఏ బేస్ కలచడం వల్ల ఆ సాల్ట్ అనేది ఏర్పడింది అనేది మనకి ఇవ్వడం జరిగింది మనకు తెలుసు సాల్ట్ సెలా ఫామ్ అవుతాయి అనేది మనకు తెలుసు సాల్ట్ అనేది సాల్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ యానయాన్ మరియు క్యాటయాన్ అనమాట కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ యానయాన్ యానయాన్ అంటే నెగిటివ్ అనమాట నెగిటివ్ అయాన్ని మనం యానయాన్ అంటాం అదేవిధంగా క్యాటయాన్ ఇది పాజిటివ్ అయా ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం ఏ నెగిటివ్ ఉంది కదా ఏలో చిన్న గిర్ర నెగిటివ్గా భావిస్తాం క్యాట్లో దీన్ని ప్లస్గా భావిస్తాం సో యానయాన్ అంటే నెగిటివ్ అయాన్ క్యాటయాన్ అంటే పాజిటివ్ అయాన్ సో ఈ ఆనయాన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాసిడ్ నుంచి వస్తుంది యానయాన్ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సాల్ట్లో యాసిడ్ నుంచి వస్తుంది అదేవిధంగా క్యాటయాన్ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే బేస్ నుంచి వస్తుంది ఓకే ఈ విధంగా యాసిడ్ బేస్ కాంబినేషన్ వల్ల మనకు సాల్ట్స్ అనేటివి ఏర్పడతాయి సో ఇక్కడ ఇక్కడ ఏం మనకు టాస్క్ అడిగినారంటే యానయాన్ అనే పార్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మరియు ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి వస్తుంది అనేది మనకు అడగడం జరిగింది ఓకే ఇక్కడ రాద్దాం యాసిడ్ ఏ యాసిడ్ నుంచి వచ్చింది మరియు ఏ బేస్ వల్ల వచ్చింది ఈ రెండింటి కాంబినేషన్ని మనం రాసే ప్రయత్నం చేద్దాం మొదటిది పొటాషియం సల్ఫేట్ సల్ఫేట్ అంటేనే అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకు గుర్తు రావాలి ఓకే హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గుర్తు రావాలి అదేవిధంగా పొటాషియం ఈ పొటాషియం అనే భాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే బేస్ నుంచి వచ్చింది పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సల్ఫేట్ సల్ఫేట్ అనేది చూస్తానే ప్రతి చోట సల్ఫేట్ ఉన్న చోటల్లో కూడా మనము అది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ప్రోడక్టు అని చెప్పుకోవచ్చు అనమాట హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా అంటాం అనమాట రైట్ అదేవిధంగా ఇక్కడ బేస్ విషయానికి వస్తే సోడియం ఉంది అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ ఓహెచ్ నుంచి వచ్చిందన్నమాట కాల్షియం ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకే సిఏ ఓహెచ్ టేక్ ట్వైస్ అనమాట అదేవిధంగా మెగ్నీషియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఈనో లాంటి సబ్స్టెన్సెస్లో వాడతారని మనము చెప్పుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ కాపర్ వచ్చి కాపర్ హైడ్రాక్సైడ్ సీయు ఓహెచ్ టేక్ అండ్ వైఫ్ అదేవిధంగా సోడియం క్లోరైడ్ ఇక్కడ క్లోరైడ్ భాగం వచ్చి ఏదైతే నెగిటివ్ ఉందో ఆ భాగం వచ్చి యాసిడ్ నుంచి వస్తుంది సో ఇక్కడ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి వచ్చింది మరి సోడియం అనేది బేస్ నుంచి వస్తుంది సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏ ఓహెచ్ నుంచి వచ్చింది అనమాట అదేవిధంగా సోడియం నైట్రేట్ నైట్రేట్ అనేది యాసిడ్ నుంచి వచ్చేటువంటి భాగం ఓకే హెచ్ఎన్ఓ త్రీ నైట్రిక్ యాసిడ్ నుంచి వస్తుంది ఇక్కడ సోడియం అని ఉంది కదా ఇంతకుముందు సోడియం ఉంటే ఏమని చెప్పుకునే సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏ ఓహెచ్ అదేవిధంగా కార్బోనేట్ కార్బోనేట్ అనేది ఒక యాసిడ్ నుంచి రావాల్సినటువంటి భాగం ఓకే హెచ్ హెచ్ టూ త్రీ కార్బోనిక్ యాసిడ్ నుంచి వస్తుంది ఎన్ఏ ఉంది అంటే అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ రాసేసుకోవడమే ఓహెచ్ ఒక స్ట్రాంగ్ బేస్ అనమాట నెక్స్ట్ క్లోరైడ్ క్లోరిన్ ఉంది అని అంటే అక్కడ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెక్స్ట్ అమ్మోనియా అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఓకే ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఇది ఒక వీక్ యాసిడ్ అనమాట ఇక్కడ సాల్ట్స్ ఈ విధంగా ఏర్పడినాయి మరి అన్ని సాల్ట్స్ న్యూట్రల్ అంటే కాదనమాట కొన్ని సాల్స్ యొక్క నేచరు అసిడిక్గా ఉండొచ్చు కొన్ని సాల్స్ యొక్క నేచర్ బేసిక్గా ఉండొచ్చు కొన్ని సాల్స్ యొక్క నేచరు న్యూట్రల్గా కూడా ఉండవచ్చు అనమాట ఓకే ఎలా అనేది వాటి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మనం ఆధారపడుతుంది అది నెక్స్ట్ యాక్టివిటీలో మనం పరిశీలన చేద్దాం ఇక్కడ ఈ పట్టికలో మనము ఒకటి చూస్తేనే అది యాసిడా బేసా సాల్టా అని ఎలా రికగ్నైజ్ చేయాలా అనే విషయాన్ని ఒక్క నిమిషం మనం పరిశీలన చేస్తే ఇక్కడ గమనిస్తే మీకు ఏమర్థం అవుతుందంటే యాసిడ్స్ అన్నింటిలో కూడా మొదట ఏముంది అంటే హెచ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు బేసెస్ అన్నింటిలో కూడా చివరగా ఓహెచ్ ఉండడాన్ని మనం గుర్తించవచ్చు మరి సాల్ట్స్లో మొదట హెచ్ కానీ చివర ఓహెచ్ కానీ ఉండవు ఇక్కడ ఒకసారి గమనించండి పొటాషియం సల్ఫేట్ సోడియం సల్ఫేట్ మరియు కాల్షియం సల్ఫేట్ ఇక్కడ ఎక్కడ కూడా హైడ్రోజన్లు మొదట చివరగా ఓహెచ్లు లేవు ఇది ఒక టిప్ లాగా గుర్తుపెట్టుకోండి ఇలా సల్ఫేట్లు క్లోరైడ్లు కార్బొనేట్లు ఈ ఫామ్లో ఉంటాయి క్లో సాల్ట్స్ అనేటివి సాల్ట్స్ చూస్తానే పలాంది సాల్ట్ అని రికగ్నైజ్ చేయాలంటే మొదట హెచ్ చివర ఓహెచ్ ఉండకుండా ఉన్న సబ్స్టెన్సెస్ ఆ ఫార్ములా అనేది మనం రికగ్నైజ్ చేయడానికి మనకు సహాయం చేస్తుంది నెక్స్ట్ ఈ టాపిక్లో మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ విషయం ఏంటి అంటే సాల్ట్స్ యొక్క ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయడం అనమాట సాల్స్ యొక్క ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయడం ఇక్కడ మొదటగా ఇచ్చినటువంటి ఫార్ములాలు కానీ మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అన్నీ కూడా సల్ఫేట్లు ఉండడాన్ని గమనించవచ్చు ఒక్కసారి ఇక్కడ రాస్తాను ఇంకొకసారి రాస్తాను గమనించండి ఓకే పొటాషియం సల్ఫేట్ కే ఫోర్ మరియు సోడియం స సోడియం సల్ఫేట్ ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ మరియు క్యా క్యాల్షియం సల్ఫేట్ సిఏఎస్ఓ ఫోర్ మెగ్నీషియం సల్ఫేట్ ఎంజిఎస్ఓ ఫోర్ సో ఇలా అన్నీ కూడా చివరన సల్ఫేట్ ఉండడాన్ని మనం గమనించవచ్చు సో ఇట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ సల్ఫేట్ అనమాట ఫ్యామిలీ ఆఫ్ సల్ఫేట్ సాల్స్ ఓకే ఫ్యామిలీ ఆఫ్ సాల్స్ ఓకే మరో రకంగా చూద్దాం అంటే చివర ఉన్న భాగాన్ని బట్టి ఫ్యామిలీ వస్తుందా అంటే కాదనమాట కేవలం కేటాయాన్ని బట్టి ఆనయాన్ని బట్టి కాకుండా కేటాయాన్ని బట్టి కూడా కేటాయాన్ పార్ట్స్ని బట్టి కూడా మనకు సాల్స్ డివిజన్ జరుగుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ని మనం పరిశీలన చేద్దాం ఉదాహరణకి సోడియం సల్ఫేట్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా సోడియం నైట్రేట్ ఎన్ఏఎ ఎన్ఓ త్రీ అదేవిధంగా సోడియం కార్బొనేట్ ఎన్ఏ టూ సి త్రీ ఓకే ఇలా ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవి ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే ఇది ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సోడియం సాల్స్ అనమాట సోడియం సాల్స్ ఇది మొదటి భాగం మొదటి భా మొదటి దానికి సంబంధించినటువంటి లేదా పాజిటివ్ అయాన్ల భాగానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఈ విధంగా రెండవ భాగమైన నెగిటివ్ వయాలకు సంబంధించిన ఫ్యామిలీగా మనం డివైడ్ చేయొచ్చు మొదటి భాగమైనటువంటి పాజిటివ్ అయాన్ల ఫ్యామిలీగా కూడా మనము డివైడ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ ఈ అన్ని ఫార్ములాల్లో పాజిబుల్ అయ్యే ఇంకొక ఫ్యామిలీని కూడా మనం రాసే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ మరియు కేసీఎల్ పొటాషియం క్లోరైడ్ ఇది ఏ ఫ్యామిలీనో ప్రిడిక్ట్ చేయండి రెండిట్లో కూడా క్లోరిన్ ఉంది కదా కాబట్టి ఇది ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ అనమాట ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ సాల్స్ ఓకే క్లోరైడ్ సాల్స్ ఇక్కడ ఎందుకు క్లోరైడ్ అనే మాట వచ్చింది అనేది మనం చూద్దాం క్లోరిన్ని క్లోరైడ్ అని ఎందుకు అంటాము అంటే ఏవైతే ఎలక్ట్రాన్లు తీసుకుంటాయో ఏవైతే నెగిటివ్ అయాన్లు అవుతాయో పాజిటివ్ అయాన్లు అయితే ఉదాహరణకి సోడియం తీసుకుంటే ఇది ఎన్ఏ సోడియం ఆట సోడియం ఆట ఓకే రైట్ అదేవిధంగా ఇది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఎన్ఏ ప్లస్గా మారితే దీని పేరు ఏమవుతుందంటే సోడియం అయాన్గా మారుతుంది కానీ సోడియం సోడియంగానే ఉంది అక్కడ ఆటము అయాన్ పేరులో అయాన్ అనేది మాత్రమే జత అయింది వాటి యొక్క సోడియం అనే బేసిక్ పేరు మాత్రం మారలే అదే క్లోరిన్ విషయానికి వస్తే ఓకే క్లోరిన్ క్లోరిన్ ఆటం ఇది ఒక ఎలక్ట్రాన్ను గెయిన్ చేసుకొని సిఎల్ మైనస్గా మారితే దీన్ని ఏమంటామంటే క్లోరైడ్ అంట క్లోరైడ్ అయాన్ అంట నెగిటివ్ అయాన్ని క్లోరైడ్ పేరు మార్పు రావడాన్ని మనం ఇక్కడ ఐఎన్ఈ ప్లేస్లో ఐడిఈ రావడాన్ని మనము గమనించవచ్చు అనమాట ఈ విధంగా నెగిటివ్ అయాన్లకు పేరు మార్పు జరుగుతుంది అనే విషయాన్ని మనము రికగ్నైజ్ చేయవచ్చు అదే బ్రోమిన్ ఉంది అది ఎలక్ట్రాన్ గెయిన్ చేసి బ్రోమైడ్ అవుతుంది అయాన్ ఉంది ఎలక్ట్రాన్ గెయిన్ చేసి అయోడైడ్ అవుతుంది ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఫ్లోరైడ్ అవుతుంది ఈ విధంగా ఎలక్ట్రాన్ గెయిన్ చేసినటువంటి అయాన్లు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ అయాన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేరు మారుతుంది సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవి ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి పాజిటివ్ అయాన్స్ ఇవి కేవలము వాటి పేరు పక్కన అయాన్ వస్తుందే తప్పితే పేరులో మార్పు అనేదే జరగదనే విషయాన్ని మనము గుర్తించాలన్నమాట ఓకే మరి అదేవిధంగా అదేవిధంగా పీహెచ్ ఆఫ్ సాల్ట్స్ సాల్ట్స్కి సంబంధించినటువంటి పిహెచ్ వాల్యూలను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎలా ఉంటుంది అన్నిటివి కూడా న్యూట్రలే ఉంటాయా కో అనేది మనం చూద్దాం న్యూట్రల్ ఉండవు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొన్ని సాల్స్ను కూడా మనం ఇక్కడ పరీక్ష చేసి చూద్దాం మొదటగా ఏమేమి సాల్స్ ఇచ్చినారంటే సోడియం క్లోరైడ్ పొటాషియం నైట్రేట్ ఇట్లా ఒక లిస్ట్ ఇచ్చినారు వాటి యొక్క ఫిజికల్గా వాటి యొక్క కలర్ ఎలా ఉంటుంది అవి క్రిస్టల్గా ఉంటాయా ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూస్తూ ఒక్కసారి మనము పేర్లు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ చూడండి సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ మనం రోజు తినేటువంటి ఉప్పు అనమాట దీని ఫార్ములా ఎన్ఏసిఎల్ ఇది వైట్ క్రిస్టల్స్గా ఉంది గమనించండి అదేవిధంగా పొటాషియం పొటాషియం నైట్రేట్ ఓకే దీని ఫార్ములా కేఎన్ఓ త్రీ పొటాషియం నైట్రేట్ ఇది కూడా వైట్ కలర్ పౌడర్గా ఉండడాన్ని మనం గుర్తించవచ్చు నెక్స్ట్ అదేవిధంగా మనము అల్యూమినియం క్లోరైడ్ ఏఎల్సిఎల్ త్రీ దీని ఫార్ములా ఏఎల్ సిఎల్ త్రీ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనిస్తే ఇది కూడా వైట్ కలర్ పౌడర్ వీటి యొక్క ఫిజికల్గా వీటి అపియరెన్స్ ఎలా ఉంటుంది అని చూపే ప్రయత్నం అనేది జరుగుతుంది మరియు వాటి యొక్క ఫార్ములాను తెలపడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి మరియు జింక్ సల్ఫేట్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇది చక్కర్లాగా ఉంది చూడడానికి కాస్త ఓకే దీని ఫార్ములా రాద్దాం జింక్ సల్ఫేట్ జెడ్ ఎన్ఎస్ఓ ఫోర్ అనమాట జెడన్ఎస్ఓ ఫోర్ ఇది ఇంటర్నల్గా ఆ సాల్ట్స్లో ఒక యూనిట్ సాల్ట్లో వాటర్ మాలిక్యూల్స్ సెవెన్ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓకే ఎనీవే బేసిక్ ఫార్ములా అయితే జింక్ సల్ఫేట్ జెడ్ అండ్ ఎస్ఓ ఫోర్ అదేవిధంగా నెక్స్ట్ కా కాపర్ సల్ఫేట్ అనమాట ఓకే కాపర్ సల్ఫేటు దీన్ని బ్లూ విట్రల్ అంటారు ఎందుకు బ్లూ విట్రల్ అంటారు అనేది ఇప్పటికీ మనకు అర్థమైపోయింది దాని కలర్ ఎలా ఉంది బ్లూయిష్గా ఉంది బ్లూగా ఉంది కాబట్టి దీన్ని బ్లూ విట్రల్ అంటారు కాపర్ సల్ఫేట్ ఫార్ములా సియు ఎస్ఓ ఫోర్ అనమాట సీయు ఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా సియు ఫోర్ నెక్స్ట్ సోడియం అసిటేట్ అనమాట సోడియం అసిటేట్ ఇది తెల్లగా ఉన్నటువంటి పౌడర్ ఆల్మోస్ట్ ఆల్ సాల్స్ అన్నీ కూడా వైట్ క్రిస్టల్స్గా ఉన్నాయి బట్ కాపర్ సల్ఫేట్ మాత్రం బ్లూయిష్గా ఉండడాన్ని మనం గుర్తించాము ఓకే ఇక్కడ సోడియం అసిటేట్ యొక్క ఫార్ములా సిహెచ్ త్రీ సిఓఎఎ ఎన్ఏ స సోడియం అసిటేట్ సిహెచ్ త్రీ సిఓ ఎన్ఏ వైట్ కలర్గా ఉంది నెక్స్ట్ సోడియం కార్బొనేట్ అన్నమాట అనమాట వాటిలోనే వాటర్ మాలిక్యూల్స్ తీసేసినాక ఉన్నటువంటి పౌడర్ లో ఉంది సోడియం కార్బోనేట్ ఇది ఓకే దీన్నే వాషింగ్ సోడా అని కూడా అంటాం ఓకే ఫార్ములా ఎన్ఏ టూ సిన్ఏ టూ సోడియం కార్బొనేట్ అనమాట మామూలుగా అయితే టెన్ హెచ్ టూ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి కాకపోతే ఇది అన్హైడ్రస్ అనమాట నెక్స్ట్ సోడియం బై కార్బొనేటు ఇది మనము వంట సోడా పొడి బేకింగ్ సోడా అనే కూడా అంటారు దీన్ని ఓకే దీని ఫార్ములా ఎన్ఏహెచ్ త్రీ సోడియం బై కార్బొనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అని అంటారు ఇది కూడా వైట్ కలర్లో ఉన్న పౌడర్ మనం తరచు వంటగదిలో విషయం దీన్ని మనం చూస్తూ ఉంటాం అనమాట బేకింగ్ పౌడర్ని ఓకే ఇప్పుడైతే ఫార్ములాలు వాటి ఒక ఫిజికల్గా ఎలా ఉన్నది అనే అంశాన్ని అయితే మనం చూసినాం అయితే ఈ సాల్ట్స్ను వాటర్లో డిజాల్వ్ చేసి అది యాసిడా బేస్గా కనుక్కునే క్రమం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారిగా గమనిస్తే డిజాల్వ్ చేసిన తర్వాత మనము రెడ్ లెట్మస్ని బ్లూ లెట్మస్ని ప్రతి సబ్స్టెన్స్లో ఉంచాలి ఈ డిప్ చేస్తే ఎలా అంటే రిజల్ట్ రావచ్చు ఎలా ఉంటే అది ఎసిడిక్ నేచర్ ఉంది ఎలా ఉంటే ఆ సాల్ట్స్ బేసిక్ నేచర్ ఉంది అనేది మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే డిప్ చేసిన తర్వాత రెడ్ బ్లూగా మారితే ఇక్కడ గమనించండి రెడ్ బ్లూగా మారుతుంది బ్లూగా టర్న్ చేయగలుగుతుంది అంటే అది బేసిక్ నేచర్ ఉంది బ్లూ రిమైన్స్ బ్లూ బీఫ్ బేస్ ఫర్ బ్లూ అనమాట బ్లూను బ్లూగా ఉంచుతుంది రెడ్ను కూడా బ్లూగా ఉంచు మారుస్తుంది సో అది బేసిక్ నేచర్ సో బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్స్లో గాన బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ ఏదైతే వాటర్లో డిజాల్వ్ ఏక్వియస్ సాల్ట్ ఏదైతే ఉందో అందులో రెండుగా ఉంచితే రెడ్ బ్లూగా మారుతుంది బ్లూ బ్లూ ఫర్ బేస్ ఓకే నెక్స్ట్ యాసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ను వాటర్లో డిజాల్వ్ చేసి అందులో బ్లూ రెడ్ రెండింటిని ఉంచితే బ్లూ రెడ్గా కన్వర్ట్ అవుతుంది రెడ్ ఫర్ యాసిడ్ రెడ్ ఫర్ యాసిడిక్ ఓకే యాసిడిక్ నేచర్ రెడ్ ఓకే అది రెడ్ యాసిడ్ మీన్స్ రెడ్ రెడ్గా కన్వర్ట్ చేయాలని చూస్తుంది ఆల్రెడీ రెడ్గా ఉంటే రెడ్గానే ఉంచుతుంది బ్లూ ఉంటే దాన్ని కూడా రెడ్గా మారుస్తుంది సో అది ఎసిడిక్ నేచర్ అనమాట మరి న్యూట్రల్ ఎలా ఉంటాయి అని అంటే రెడ్ రిమైండ్స్ రెడ్ బ్లూ రిమైండ్స్ బ్లూ సో న్యూట్రల్ ఓకే న్యూట్రల్ నేచర్ ఉన్న సాల్ట్లో వాటర్లో కలిపి ఆ సాల్ట్ని రెండింటిని డిప్ చేసి రెండింటి కలర్ మారకుంటే బ్లూ లిట్మస్ కలర్ రెడ్ లిట్మస్ కలర్ రెండింటిది మారకుంటే ఆ సాల్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే న్యూట్రల్ నేచర్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి మనం కొన్ని సబ్స్టెన్సెస్ని శాంపిల్గా కొన్ని సబ్స్టెన్సెస్ యొక్క నేచర్ని మనము ప్రాక్టికల్గా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం పరిశీలన చేయండి మొదటగా సాల్ట్ వాటర్ తీసుకోవడం అనేది జరిగిందనమాట సాల్ట్ వాటర్లో రెండు లిట్మస్ పేపర్లను ఉంచితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలన చేయండి ఓకే ఏ విధంగా ఉంది రెడ్ది రెడ్గానే ఉంది బ్లూది బ్లూగానే ఉంది రెడ్ది రెడ్గానే ఉంది బ్లూది బ్లూగానే ఉంది సో అంటే సాల్ట్ వాటర్ అనేది ఒక ఎలాంటి నేచర్ ఉన్నటువంటిది సాల్ట్ అనేది మనం తినే సాల్ట్ ఏదైతే ఉందో అది న్యూట్రల్ నేచర్ ఉంది అది ఎసిడిక్ కాదు బేసిక్ కాదు ఎందుకు ఇలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఓకే అదేవిధంగా నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇది ఏం సబ్స్టెన్స్ అని మనం రికగ్నైజ్ చేయొచ్చు బ్లూగా ఉంది కదా అదే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట కాపర్ సల్ఫేట్ని వాటర్లో డిస్టిల్ వాటర్లో కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ బ్లూ లిట్మస్ని ఉంచుతున్నాం ఒక్కసారి పరిశీలన చేయండి బ్లూ లిట్మస్ని ఉంచితే అది ఏంగా మారుతుంది అనేది మనం ఒక్కసారి గమనిద్దాం ఓకే గమనిస్తే పరిశీలన చేయండి టచ్ చేసి అది బయటికి తీసిన వెంటనే దాని కలర్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఓకే అబ్జర్వ్ చే ఏంగా మారినది బ్లూది రెడ్గా మారింది అంటే కాపర్ సల్ఫేట్ అనేటువంటి సాల్ట్ ఏదైతే ఉందో ఈ సాల్ట్ అనేది కాపర్ సల్ఫేట్ అనే సాల్ట్ మనకు ఏ నేచర్ కలిగి ఉంది ఎసిడిక్ రెడ్ కలర్లోకి టర్న్ అయింది కాబట్టి అది ఎసిడిక్ నేచర్ ఉన్నట్లుగా మనము గుర్తించవచ్చు అనమాట నెక్స్ట్ మరొక సబ్స్టెన్స్ను మనం పరిశీలన చేద్దాం ఓకే ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే మనకు తరచూ దొరికేటువంటి సబ్స్టెన్స్ అయినటువంటి వంట సోడా పొడిని తీసుకున్నాం అంటే వాజ్ కుకింగ్ సోడా అని తీసుకున్నాం సోడియం కార్బొనేటును తీసుకోవడం జరిగింది కొద్దిగా వాటర్ కలిపి అందులో రెడ్ లిట్ మస్ను ఉంచుతున్నాం పరిశీలన చేయండి ఓకే పరిశీలన చేయండి ఒకసారి కలర్ గమనించండి అది సాల్ట్ అనేది అంటుకోవడం జరిగింది గమనించండి ఓకే ఇక్కడ రెడ్ అనేది బ్లూగా మారడాన్ని మనం గమనించవచ్చు సో రెడ్ బ్లూగా మారుతుంది అంటే అక్కడ ఏ సాల్ట్ ఉన్నట్టుగా మనము రికగ్నైజ్ చేయొచ్చు అని అంటే అది ఏ రకమైన నేచర్ ఉన్న సాల్ట్ అంటే అది బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్గా మనము రికగ్నైజ్ చేయొచ్చు అనమాట ఓకే మరి ఇక్కడ అన్ని మిగిలిన సాల్ట్స్ అన్నిటినీ కూడా మనం ఒకసారి రాసే ప్రయత్నం చేద్దాం ఓకే సాల్ట్స్ పేరు వాటి యొక్క పిహెచ్ అన్నీ కూడా రాసే ప్రయత్నం చేద్దాం మనం ఓకే మొదటిది వచ్చి సోడియం క్లోరైడ్ ఎన్నేసిఎల్ దీని యొక్క పిహెచ్ వాల్యూ సెవెన్ న్యూట్రల్గా ఉంటుంది ఇది ఏ యాసిడ్ నుంచి వచ్చింది అని అంటే మనకు ఆల్రెడీ మనం ఎలా చూడాలనేది చూసినాం రెండో భాగం సిఎల్ ఏదైతే ఉందో అది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి వచ్చింది హెచ్సిఎల్ నుంచి వచ్చింది మొదటి పార్ట్ సోడియం ఏదైతే ఉందో అది సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ నుంచి వచ్చింది రెండు కూడా స్ట్రాంగ్ యాసిడ్ మరియు స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది న్యూట్రల్ నేచర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ అనేది మనకు ఫాంగ్ కావడం జరిగింది నెక్స్ట్ సో పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అనేటువంటి సబ్స్టెన్సు ఇది కూడా రెండు దీని యొక్క పిహెచ్ వాల్యూ సెవెన్ మరి ఇది ఎలాంటి యాసిడ్ నుంచి వచ్చింది అంటే నైట్రేట్ హెచ్ఎన్ ఓ త్రీ స్ట్రాంగ్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ స్ట్రాంగ్ యాసిడ్ అనేది నుంచి వచ్చింది మరియు పొటాషియం అనేది ఓకే పొటాషియం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ కేవోహెచ్ అనేటువంటి స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిస్తే న్యూట్రల్ సబ్స్టెన్స్ ఏర్పడడాన్ని మనము గుర్తించవచ్చు అనమాట మరి నెక్స్ట్ విషయం నెక్స్ట్ సాల్ట్ను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం అదేంటి అంటే అల్యూమినియం క్లోరైడ్ అల్యూమినియం క్లోరైడ్ ఏఎల్ సిఎల్ త్రీ ఓకే ఇక్కడ దీని యొక్క పిహెచ్ స్కేల్ని బట్టి ఇది ఏం చెప్పచ్చు అంటే ఇది ఒక యాసిడ్ అని చెప్పచ్చు సో బిలో ఏ సెవెన్ అనమాట సెవెన్ కన్నా దీని వాల్యూ తక్కువగా ఉంటుంది ఇంకా ప్రిస్క్రైబ్డ్గా చెప్పాలంటే టూ నుంచి త్రీ మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంది ఇక్కడ క్లోరిన్ అనేది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి రావడం జరిగింది మరి అల్యూమినియం అనేది అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏఎల్ ఓహెచ్ టేకన్ రైస్ అనమాట ఇక్కడ ఇది ఒక వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కాబట్టి ఏ నేచర్ ప్రిడామినెంట్గా దీనికి వస్తుంది అంటే ఎసిడిక్ నేచర్ దీనికి రావడం అనేది జరుగుతున్నట్టుగా మనము రికగ్నైజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ సాల్ట్ ఏంటంటే జింక్ సల్ఫేట్ అనమాట నెక్స్ట్ మనకు టెస్ట్ బుక్లు ఇచ్చిన సల్ఫే సాల్ట్ జడన్ ఎస్ఓ ఫోర్ జింక్ సల్ఫేట్ సో ఇది కూడా పిహెచ్ వాల్యూ యాసిడిక్ నేచర్ ఉన్నట్లుగా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది సో దీనికి వాల్యూ సెవెన్ కన్నా తక్కువగా ఉంటుంది ఏ యాసిడ్ నుంచి వచ్చిందంటే సల్ఫేట్ చూస్తానే అది సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చినట్లుగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అదేవిధంగా ఏ బేస్ అంటే జింక్ హైడ్రాక్సైడ్ జింక్ జెడన్ ఓహెచ్ ఓకే జడన్ ఓహెచ్ టేక్ ట్వైస్ జింక్ హైడ్రాక్సైడ్ నుంచి రావడం జరిగింది సో హెచ్ ఫోర్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ మరియు జింక్ హైడ్రాక్సైడ్ అనేది ఒక వీక్ బేస్ వీక్ బేసు స్ట్రాంగ్ యాసిడ్ ఏది స్ట్రాంగ్ అయితే దాని యొక్క నేచర్ని ఆ సాల్ట్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ జింక్ సల్ఫేట్ అనేది ఒక అసిడిక్ నేచర్ ఉన్న సాల్ట్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా బ్లూ కలర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ను మనం చూడడం జరిగింది CuSO4 ఫోర్ కాపర్ సల్ఫేటు కాపర్ సల్ఫేటు బ్లూని రెడ్గా మార్చింది అంటే అది యాసిడిక్ నేచర్ ఉంది అంటే దాని యొక్క పీహెచ్ వాల్యూ సెవెన్ కన్నా తక్కువగా ఉండడాన్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు మరి ఇది ఏ యాసిడ్ నుంచి ఏ బేస్ నుంచి వచ్చింది అంటే కాపర్ సల్ఫేట్ అనేది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి మరియు ఏ బేస్ నుంచి కాంబినేషన్ అంటే కాపర్ హైడ్రాక్సైడ్ సీయూ ఓహెచ్ టేక్ అండ్ ఈ కాంబినేషన్ నుంచి రావడం జరిగింది ఇక్కడ హెచ్ టూ ఫోర్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ కాపర్ హైడ్రాక్సైడ్ అనేది ఒక వీక్ బేస్ సో ప్రిడామినెంట్గా దేని లక్షణాలు కలిగి ఉంటుంది అంటే ఎసిడిక్ నేచర్ లక్షణాలని కలిగి ఉంటుంది సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన రిమైనింగ్ సాల్ట్స్ ఏంటి అంటే సోడియం అసిటేట్ సోడియం అసిటేట్ దీని ఫార్ములా సిహెచ్ త్రీ సిఓఎన్ఏ అనమాట దీని యొక్క నేచరు మనము బేసిక్ నేచర్గా చెప్పుకోవచ్చు సో దీని వాల్యూ పిహెచ్ వాల్యూ సెవెన్ కన్నా ఎక్కువగా ఉంటుంది ఇది ఏ యాసిడ్ ఏ బేస్ నుంచి వచ్చింది అంటే సిహెచ్ త్రీ అసిటిక్ యాసిడ్ నుంచి వచ్చింది సో సిహెచ్ త్రీ ఏ బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఒక స్ట్రాంగ్ బేస్ అనమాట ఎన్ఏఓహెచ్ ఎన్ఏఓహెచ్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్ సిహెచ్ త్రీ అసిటిక్ యాసిడ్ అనేది ఒక వీక్ యాసిడ్ అనమాట సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ మరియు వీక్ బేస్ల వల్ల రావడం వల్ల సో దీని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది దీని పిహెచ్ వాల్యూ బేసిక్గా ఉండడాన్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు అదేవిధంగా నెక్స్ట్ సబ్స్టెన్స్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం అదేంటి అంటే అది సోడియం కార్బొనేట్ ఓకే ఎన్ఏటు త్రీ అన్నహైడ్రస్ సోడియం కార్బోనేట్ దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం దీని యొక్క పిహెచ్ వాల్యూ సెవెన్ కన్నా ఎక్కువగా ఉంటుందంటే ఇది బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది ఇది ఏ యాసిడ్ ఏ బేస్ నుంచి వచ్చింది అంటే యాసిడ్ వచ్చి ఓకే హెచ్ టూ అనమాట కార్బోనిక్ యాసిడ్ హెచ్ టూ త్రీ కార్బోనిక్ యాసిడ్ నుంచి వచ్చింది అదేవిధంగా ఏ బేస్ అంటే ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ నుంచి రావడం జరిగింది సో స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది బేసిక్ నేచర్ ఉంది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి బేసిక్ నేచర్ ఉంది ఓకే ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ సబ్స్టెన్స్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా సోడియం బై కార్బొనేట్ లేదా వాషింగ్ కుకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా దీని యొక్క పిహెచ్ వాల్యూ కూడా సెవెన్ కన్నా ఎక్కువగా ఉంది సెవెన్ కన్నా ఎక్కువ అంటే ఎయిట్ అనమాట ఎయిట్ 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 పాయింట్ త్రీ అలా ఉందన్నమాట ఓకే ఇది ఏ యాసిడ్ నుంచి వచ్చింది అని అంటే ఓకే ఇది కూడా హెచ్ టూ త్రీ కార్బోనిక్ యాసిడ్ నుంచి రావడం జరిగింది మరియు ఏ బేస్ నుంచి అంటే ఎన్ఏ ఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ నుంచి రావడం జరిగింది సో ఇక్కడ కలర్ కోడింగ్ కూడా మీకు ఏవైతే గ్రీన్ కలర్లో రాయడం జరిగిందో అవి న్యూట్రల్ సాల్ట్స్ ఏవైతే రెడ్ కలర్లో రాయడం జరిగిందో అవి ఎసిటిక్ సాల్ట్స్ ఏవైతే బ్లూ కలర్లో రాయడం జరిగిందో అవి బేసిక్ సాల్స్ అనేది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మనం ఎలా క్లాసిఫై చేశామో టైప్స్ ఆఫ్ ద సాల్ట్స్ అనేది ఒక్కసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం ఓకే టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అనమాట ఓకే టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఇక్కడ ఒకసారి గమనిస్తే మనకి మనకేమర్థమవుతుందంటే స్ట్రాంగ్ యాసిడ్ మరియు స్ట్రాంగ్ బేస్ రెండు కలిస్తే ఎలాంటి నేచర్ ఉండేది వస్తుంది అంటే న్యూట్రల్ నేచర్ ఉన్న సాల్ట్స్ వస్తుంది సాల్ట్ యొక్క నేచరు సాల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది న్యూట్రల్గా ఉంటుంది అదేవిధంగా స్ట్ర నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ నెక్స్ట్ వీక్ బేస్ అది ఏ నేచర్ ఉన్నది వస్తుంది అని అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నది వస్తుంది ఎసిడిక్ నేచర్ ఉన్న సాల్స్ వస్తుంది అదేవిధంగా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఓకే ఏ నేచర్ ఉన్నది వస్తుంది అంటే బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాల్స్ రావడం జరిగింది మరి రెండు వీక్ అయితే అప్పుడు ఎలాంటివి వస్తుంది అని అంటే ఇట్ డిపెండ్ అపాన్ ద క్వాంటిటీ రే అనదర్ పారామీటర్స్ అనమాట సో అది మనం హైయర్ స్టడీస్లో నేర్చుకుంటాం ఇప్పటివరకు అయితే ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఇప్పుడు అడుగుతాను ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు ఈ టాపిక్ ఎంతవరకు మీనింగ్ఫుల్గా అర్థమైంది అనేది యాజ్ ఎ టీచర్గా నాకు అర్థమవుతుంది కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ విచ్ ఈజ్ ఎసిడిక్ నేచర్ సాల్ట్ క్రింది వాన్లో ఎసిడిక్ నేచర్ ఉన్న సాల్ట్ ఏంటి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడా కేఎన్ఓ త్రీ పొటాషియం నైట్రేట్ సోడియం బై కార్బొనేట్ మరియు కాపర్ సల్ఫేట్ వీటిల్లో ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ ఏంటి అనేది రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఐడెంటిఫై విచ్ యాసిడ్ అండ్ విచ్ బేస్ ఇన్వాల్వ్ ద అమ్మోనియం క్లోరైడ్ సాల్ట్ అమ్మోనియం క్లోరైడ్ సాల్ట్ ఏర్పడడంలో ఏ యాసిడ్ ఏ బేస్ ఇన్వాల్వ్ అయ్యింది ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి ఏది సరైన ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేసి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సోడియం సల్ఫేట్ సోడియం నైట్రేట్ సోడియం కార్బనేట్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది కాపర్ ఫ్యామిలీ సోడియం ఫ్యామిలీ నైట్రోజన్ ఫ్యామిలీ అల్యూమినియం ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకి సంబంధించింది అనేది రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేయండి ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మనం వెళ్దాం ఓకే అదేంటి అంటే కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ కామన్ సాల్ట్ నుండి వచ్చిన కెమికల్స్ ఏంటి కామన్ సాల్ట్ ఏంటి ఏంటి అంటే ఇంతకీ ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అంటాం రోజు మనం టేస్ట్ కోసం కొద్దిగా అన్ని పదార్థాలు ఆహార పదార్థాలు సాల్ట్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఏ ఏ కలవడం వల్ల వచ్చింది అనేది మనకైతే తెలుసు అది ఏంటంటే హెచ్సిఎల్ స్ట్రాంగ్ యాసిడ్ మరియు ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల ఏర్పడినటువంటి సాల్ట్ ఇది సాల్ట్ మరియు వాటర్ అనేటివి వస్తాయి సో ఈ విధంగా ఈ సాల్ట్ అనేది రావడం జరిగింది మరి ఈ సాల్ట్స్ నుండి ఇంకా రకరకాల సబ్స్టెన్స్ రావడం అనేది గమనిస్తాం ఆ సబ్స్టెన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం మొదటగా ఈ సాల్ట్స్ అనేటివి ఎక్కడి నుంచి వస్తాయి ఎలా మనం ఈ సాల్ట్ని తీస్తామంటే మెయిన్ సోర్స్ వచ్చి సీ వాటర్ సీ వాటర్లో సోడియం క్లోరైడ్తో పాటు ఇంకా మెనీ సాల్స్ చాలా సాల్స్ ఉంటాయన్నమాట పొటాషియం క్లోరైడ్ ఇంకా చాలా సాల్ట్స్ పైన చెప్పుకున్నటువంటి చాలా ఫార్ములా ఆఫ్ సాల్ట్స్ అనేటివి కూడా ఈ సీ వాటర్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు సీ వాటర్ని ఎవాపరేట్ చేసి వాటిని కొంత ప్యూరిఫికేషన్ చేసి అయోడిన్ని కలిపి మనకు సప్లై చేయడం జరుగుతుంది అదొక్క మార్గమేనా సీ వాటర్ నుంచి మాత్రమే మనకు సాల్ట్ వస్తుందా అంటే కాదనమాట ఇంకా చాలా వరకు డిపాజిట్స్ ఆఫ్ సాల్ట్ సాల్ట్స్ సాలిడ్ సాల్ట్ అనేది మనకు డిపాజిట్ అయింది ఇది ఎలా ఏర్పడి ఉండొచ్చు అంటే ఏవైతే సీస్ ఉన్నాయో అవి వెరీ చాలా పాతకాలంలో ఉన్న సీస్ ఎండిపోయి డ్రై అప్ అయిపోయినప్పుడు అవి ఇలాంటి సాలిడ్ సాల్ట్స్గా ఏర్పడుతుంది గమనించండి ఇక్కడ ఇమేజెస్ని గమనించండి ఇవి ఈ విధంగా ఏర్పడినటువంటి సాల్ట్స్ ఇవి ఎలా చేస్తారంటే ఎలా అయితే బొగ్గు గనుల నుంచి బొగ్గు ఏ విధంగా అయితే మైనింగ్ చేసి తీస్తారో ఎగ్జాక్ట్లీ ఆ విధంగానే ఈ సాల్ట్స్ నుంచి ఈ సాల్ట్ మైనింగ్ అనేది చేసి బయటికి తీసి వాటిని ప్యూరిఫై చేయడం జరుగుతుంది ప్యూర్ సాల్ట్ అనేది ఈ విధంగా మొదటగా తీసినప్పుడు ఈ విధంగా రెడ్డిష్గా ఉంటుంది ప్యూర్ వైట్ అనేది ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట అదేవిధంగా మనకు స్వాతంత్ర సం విషయంలో కూడా స్వాతంత్రం సంపాదించుకునే విషయంలో మహాత్మా గాంధీ గారు జాతిపిత చాలా పోరాటం చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు స్వాతంత్ర పోరాటంలో కూడా బ్రిటిష్ వారిని ఎదిరించడంలో ఈ సాల్టకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది అదేంటి అంటే ఓకే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మనకేం చేసినారంటే ఉప్పు మీద పన్ను వేయడం జరిగింది సో ఉప్పు కూడా పన్ను కట్టాలనా అనేది మా ఉప్పు మేమే తయారు చేసుకోగలము అని సబరమతి ఆశ్రమం నుండి మహాత్మా గాంధీ గారు ఓకే దండి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఆ కాలంలో విడుదలైనటువంటి దానికి సంబంధించినటువంటి పోస్టర్లు నైన్టీన్ థర్టీలో మార్చి ట్వెల్త్ నుంచి సిక్స్త్ ఏప్రిల్ వరకు కూడా ఈ వాక్ చేసి ఓకే ఈ దండికి ప్రాంతానికి వెళ్ళి ఆ కోస్టల్ రీజియన్కి వెళ్ళి ఉప్పు తయారు చేయడం అనేది జరిగిందనమాట బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కేవలం సబర్మతి ఆశ్రమంలో డెబ్భై ఎనిమిది సహాయకులతో వీళ్ళు మార్చ్ స్టార్ట్ చేస్తే కొన్ని వేల మంది ఈ మార్చ్లో జత ఇవ్వడం జరిగింది చూడండి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ వీళ్ళు వాక్ చేసి అక్కడ సముద్ర తీరం వద్ద ఉప్పును తయారు చేయడం జరిగింది ఆ ఉప్పు నీళ్ళను బాగా వేడి చేస్తే ఏమైందంటే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి ఉప్పు ఫామ్ అయింది సో ఈ విధంగా ఒక బ్రిటిషర్స్ రూల్స్కి అగనిస్ట్గా చేసినటువంటి ఒక పెద్ద ఉద్యమం గాంధీజీ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ విధంగా సాల్ట్ అనేది కేవలం కెమిస్ట్రీలోనే కాకుండా మనకు ఉద్యమంలో కూడా తనదైన సింబల్ని మార్కును నోట్ చేయడం జరిగింది ఓకే ఇక కామన్ సాల్ట్ ఎన్ఏసిఎల్ అనే దాని నుంచి ఇంకా రిమైనింగ్ సబ్స్టెన్సెస్ ఏమేమి మనం పొందుతాము అనేది కనుక చూస్తే ఇక్కడ ఏమేమి పొందుతామంటే సోడియం హైడ్రాక్సైడ్ చాలా వాల్యుబుల్స్ థింగ్స్ మనం పొందడం జరుగుతుంది ఒకటి సోడియం హైడ్రాక్సైడ్ ఎన్నే ఓహెచ్ఏ దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటాం అదేవిధంగా బేకింగ్ సోడా అంటే మన ఇండ్లలో వాడుకునేటువంటి వంట సోడా దీని ఫార్ములా సోడియం బై కార్బొనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ దీన్ని కూడా పొందుతాం తర్వాత వాషింగ్ సోడా మరియు వాషింగ్ సోడా ఎన్ఏ టూ త్రీ సోడియం కార్బొనేట్ని పొందడం జరుగుతుంది మరియు బ్లీచింగ్ పౌడర్ సిఏఓ సిఎల్ట్ సిఏఓ సిఎల్ట్ ఓకే బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా వాస్తవానికి ఇంకాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సీఏ సిఎల్ టూ కాబట్టి దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ ఎలా పొందుతాం వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది ఫర్దర్గా మనం చూ చూడబోయే విషయం మొదటిది వచ్చి క్లోరో ఆల్కలీ ప్రాసెస్ సోడియం హైడ్రాక్సైడ్ ఎలా పొందుతాం ఉప్పు నీళ్ళ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ ఎలా పొందుతామంటే ఆ ప్రాసెస్ యొక్క పేరు ఏంటి అంటే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఇక్కడ ఒకసారి గమనించండి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఇక్కడ క్లోర్ అంటే క్లోరిన్ ఆల్కలీ అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనమాట సో ఇక్కడ కేవలం సోడియం హైడ్రాక్సైడ్తో పాటి ఇంకా మిగిలిన సబ్స్టెన్సెస్ను కూడా పొందడం జరుగుతుంది అవేంటనేది కూడా మనం చూద్దాం ఈ ప్రాసెస్ పేరు అయితే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీని పంపుతాం ఇలా ఎలక్ట్రిసిటీని పంపించి ఓ సబ్స్టెన్స్ను డివిజన్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ అని అంట ఓకే దేన్ని ఎలక్ట్రో లై లైసిస్ చేస్తామంటే ఎలక్ట్రోలైట్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తాం ఇక్కడ లైట్గా ఎవరు వాడతామంటే ఏక్వియస్ సోడియం క్లోరైడ్ అనమాట అంటే నీళ్ళల్లో కరిగినటువంటి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఉప్పు నీళ్ళు వా ఏక్వియస్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు నీళ్ళు దీన్నే బ్రైన్ అని కూడా అంటారు బ్రైన్ సొల్యూషన్ అని కూడా అంటారు నీళ్ళలో కరిగిన ఉప్పు ఉప్పు నీళ్ళని మనం ఏమంటాం కాన్సన్ట్రేటెడ్ ఉప్పు నీళ్ళను బాగా గాఢతో ఉన్న ఉప్పు నీళ్ళని ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్ అని అంటాం సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోలైసిస్ చేస్తాం ఎలక్ట్రోలైసిస్ ఓకే ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రో మీన్స్ ఎలక్ట్రిసిటీ ఓకే లైసిస్ మీన్స్ స్ప్లిట్టింగ్ కరెంటును పంపించి విడగొడతాం ఓకే ఈ విడగొట్టే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్లో మనకి ఏం జరు ఏం వస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం మనకు ఏమేమి సబ్స్టెన్స్ ఉన్నాయి వాటర్లో ఎన్ఏసిఎల్ అనే ఉప్పు ఉంది మరియు హెచ్ ఉంది ఎన్ఏసిఎల్ కరెంటు పంపించినప్పుడు ఏంగా స్ప్లిట్ అవుతుంది అంటే ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ సయాన్లుగా విడిపోవడం జరుగుతుంది స్ప్లిట్ అవుతుంది అదేవిధంగా వాటరు ప్లస్ సయాన్స్ మరియు ఓహెచ్ మైనస్ సయాన్లుగా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎన్ఏ ప్లస్ మరియు ఓహెచ్ మైనస్ సయాన్లు కలుసుకొని ఏం ఫామ్ అవుతాయంటే ఎన్ఏ ఓహెచ్ ఫామ్ అవుతుంది ఎన్ఏ ఓహెచ్ ఫామ్ అవుతుంది ఇక హెచ్ ప్లస్ సిఎల్ ఏమవుతాయి అనేది కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం హెచ్ ప్లస్ ఏమవుతుంది అంటే ఇక్కడ క్యాథోడ్ వద్ద రియాక్షన్ మరియు యానోడ్ వద్ద ఉన్న రియాక్షన్లు మనం ఒకసారి పరిశీలన చేద్దాం క్యాథోడ్ వద్ద ఏం జరుగుతుంది అంటే మనకు ఎన్ఏ ఓహెచ్ ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకున్నాం ఇక్కడ బ్రైన్ సొల్యూషన్ అంటే ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ని లోపలికి పంపిస్తాం ఇక్కడ కంటిన్యూగా కరెంట్ అనేది పంపడం జరుగుతుంది కరెంట్ సమక్షంలో విడిపోయి ఎన్ఏసిఎల్ ఎలా ఏర్పడుతుందో మనం ఎన్ని ఊహెచ్ ఎలా ఏర్పడుతుందో ఆల్రెడీ గమనించడం ఇక్కడ క్యాథోడ్ వద్ద ఏమవుతుంది అని అంటే ఏర్పడినటువంటి ఓహెచ్ మైనస్ అయాన్లు ఓకే హెచ్ ప్లస్ అయాన్లు ఏర్పడినటువంటి హెచ్ ప్లస్ అయాన్లు ఏమవుతాయి అంటే క్యాథోడ్ వద్దకు రావడం జరుగుతుంది సిఎల్ మైనస్ అయాన్లు పాజిటివ్ అయాన్ అయినటువంటి యానోడ్ వద్దకు రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఈ సర్క్యూట్లో ఇలా ట్రావెల్ అయ్యి యువతలకి చేరుకుంటాయి సో ఈ ఎక్సెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్సు హెచ్ ప్లస్ అయాన్లకు ఇచ్చి అవి హెచ్గా మారుతాయి ఓకే ఇక్కడ ఏమి ఈక్వేషన్ జరుగుతుందంటే ఇక్కడ సిఎల్ మైనస్లో మైనస్లన్నీ అంటే ఎలక్ ఎక్సెస్ ఎలక్ట్రాన్లన్నీ అవతలకి వెళ్తాయి ఆ ఎలక్ట్రాన్లు ఇది రిసీవ్ చేసుకుంటాయి సో ఇక్కడ ఏమి ఈక్వేషన్లు జరుగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఓకే రెండు హైడ్రోజన్లు హైడ్రోజన్లు ఏం చేస్తాయంటే రెండు ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి వచ్చి తీసుకొని ఏంగా మారుతుందంటే హెచ్ టూ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్గా మారుతుంది అదేవిధంగా సిఎల్ మైనస్ అయాన్లు ఏం చేస్తాయంటే రెండు సిఎల్ మైనస్ అయాన్లు ఓకే ఎలక్ట్రాన్లు లాస్ అయ్యి క్లోరిన్ గ్యాస్గా మరియు రెండు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి సో ఈ రెండు ఎలక్ట్రాన్లే ఒక్క రెండు ఎలక్ట్రాన్ల ఈ రెండు ఎలక్ట్రాన్లు ఇలా పాస్ అయ్యి ఇలా చేరుకుంటాయి ఈ రెండు ఎలక్ట్రాన్లు రెండింటికి ఇచ్చేసి ఇది హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది సో ఈ హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ నుంచి మనకు వస్తుంది అదేవిధంగా ఇక్కడ నుంచి రెండు ఎలక్ట్రాన్లు లాస్ అయిన తర్వాత క్లోరిన్ గ్యాస్ ఇలా వస్తుంది ఓవరాల్గా ఈ మొత్తం ఈక్వేషన్లో మూడు ప్రోడక్ట్లు ఏర్పడడం జరుగుతుంది మెయిన్ ప్రోడక్ట్ సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని కాస్టిక్ సోడా అని కూడా అంటాం ఓకే ఇంకా మిగిలిన రెండు కూడా బై ప్రోడక్ట్ అని అనడం జరుగుతుంది హైడ్రోజన్ గ్యాస్ మరియు క్లోరిన్ గ్యాస్ ఇక్కడ ఏర్పడినటువంటి ఒక్కొక్క గ్యాసు మరియు సోడియం హైడ్రాక్సైడ్ మెయిన్ సబ్స్టెన్స్ అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేద్దాం డీగ్రీజింగ్ మెటల్స్ అనమాట మెటల్స్ను డీగ్రీజింగ్ చేయడానికి వాడతాం అదేవిధంగా సోప్స్ మరియు సో సోపుల తయారీలో డిటర్జెంట్ల తయారీలో పేపర్ మేకింగ్ ఆర్టిఫిషియల్ ఫైబర్ తయారీలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్లోరిన్ గ్యాస్ అనేది విడుదలవుతుందని చెప్పాం కదా ఇది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి గ్యాస్ మరి ఇది ఎక్కడెక్కడ వాడతారు అంటే వాటర్ ట్రీట్మెంట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయడానికి బాగుపరచడానికి వాడతారు స్విమ్మింగ్ పూల్స్లో వాడతారు స్విమ్మింగ్ పూల్స్లో చాలామంది దిగి కొంత ఇన్హెల్తీ సిచ్యువేషన్ అన్హెల్తీ సిచ్యువేషన్లు ఏర్పడతాయి ఆ వాటర్లో అలా డి కాకుండా ఉండడం కోసం క్రిమిలు క్రిమిసంహారినిగా ఈ క్లోరిన్ గ్యాస్ అనేది పంపడం జరుగుతుంది పీవీసీ పాలివినైల్ క్లోరైడ్ క్లోరైడ్ పేర్లోని క్లోరైడ్ ఉంది కదా దాన్ని తయారు చేయడంలో ఆ ప్లాస్టిక్స్ తయారు చేయడంలో డిస్ఇన్ఫెక్ట్గా మరియు సిఎఫ్సి ఫ్లోరో క్లార్బన్స్లో మరియు పెస్టిసైడ్స్ తయారీలో ఈ క్లోరిన్ గ్యాస్ను యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ప్రాసెస్లో క్లోర్ ఆల్కలి ప్రాసెస్లో విడుదలైన మరొక ప్రోడక్టు హైడ్రోజన్ గ్యాసు దీని సహాయంతో ఏం చేస్తామంటే హైడ్రోజన్ ఇట్ సెల్ఫ్ ఫుయల్ అదొక మంచి ఫ్యూయల్ ఇంధనంగా వాడతాం తర్వాత మార్గరిన్ అనమాట నూనెలు చెడిపోకుండా ఉండే హైడ్రోజనేషన్ అనేటువంటి ప్రాసెస్లో దీన్ని వాడడం జరుగుతుంది తర్వాత అమ్మోనియా ఫర్ ఫర్టిలైజర్స్ ఫర్టిలై అమోనియాకు సంబంధమైన ఎరువుల తయారీలో కూడా ఈ హైడ్రోజన్ గ్యాస్ను వాడతాం సో ఈ విధంగా ఉప్పు నుండి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ద్వారా వచ్చిన మూడు ప్రోడక్ట్లు కూడా చాలా విలువైనటి చాలా ముఖ్యమైనటి ఇంతకీ క్లోర్ ఆల్కలీలో క్లోర్ అంటే క్లోరిన్ గ్యాస్కు సంబంధించింది ఆల్కలీ అంటే ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్కు సంబంధించినటువంటి ప్రాసెస్ అనమాట ఇది ఓకే ఇక్కడ మధ్యలో ఒక మెంబరెన్స్ ఉండడం జరుగుతుంది ఓకే రైట్ ఈ ప్రాసెస్ మనకు అర్థమైందని అనుకుంటున్నాం నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను పరి పరిశీలన చేద్దాం వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ క్లోర్ ఆల్కలిక్ ప్రాసెస్ క్లోర్ ఆల్కలిక్ ప్రాసెస్లో ఏమేం ప్రోడక్ట్స్ రావడం జరిగింది సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ క్లోరిన్ గ్యాస్ ఆల్ దబో ఏది సరైన సమాధానము గుర్తించి కింద కామెంట్ చేయగలరు నెక్స్ట్ డ్యూరింగ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ డ్యాస్ అండ్ ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ యానోడ్ అండ్ క్యాథోడ్ యానోడ్ వద్ద క్యాథోడ్ వద్ద ఏమేమి వస్తాయి ఓకే యానోడ్ క్యాథోడ్ అంటే నెగిటివ్ టెర్మినల్ యానోడ్ అంటే పాజిటివ్ రాడ్లు ఎలక్ట్ర రెండు కరెంటు పంపించే క్రమంలో పాజిటివ్ను ఎక్కడ కరెంటుకు టచ్ అయ్యే ఎలక్ట్రోడ్ క్యాథోడ్ అంటే నెగిటివ్ సైడ్ బ్యాటరీ నెగిటివ్ సైడ్కు టచ్ అయినటువంటి ఎలక్ట్రోడ్ అనమాట ఓకే ఇక్కడ మనకు లాజికల్గా మీరు ఆలోచన చేయాలి హైడ్రోజన్ ప్లస్లు కదా అది ఎక్కడికి వెళ్తుంది క్లోరిన్ మైనస్ కదా అది ఎక్కడికి వెళ్తుంది అనే దృక్పథంతో ది యానోడ్ అంటే ప్లస్ అనమాట యానోడ్ వద్ద ఏ గ్యాస్ వస్తుంది క్యాథోడ్ వద్ద ఏ గ్యాస్ వస్తుంది అనేది ఇక్కడ అడగడం జరిగింది ఫస్ట్ డ్యాస్లో ఏంది సెకండ్ డ్యాస్లో ఏంటి అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ తయారీలో ఏ గ్యాస్ను వాడతారు ఓకే క్లోరిన్ గ్యాస్ హైడ్రోజన్ బ్రెయిన్ మరియు కాస్టిక్ సోడా ఏది సరైన సమాధానం అనేది గుర్తించే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ ఎన్ఎస్ సోడియం క్లోరైడ్ని యూజ్ చేసుకొని వచ్చేటువంటి మరొక ప్రోడక్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాం ఓకే ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ ఓకే బ్లీచింగ్ పౌడర్ అనేది ఎలా వేస్తుంది అంటే ఆల్రెడీ పైన క్లోర్ ఆల్కలీ రియాక్షన్లో మనకు క్లోరిన్ గ్యాస్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది సో బ్రెయిన్ సొల్యూషన్ నుంచి మనం కరెంటు పంపించినప్పుడు ఈ క్లోరిన్ గ్యాస్ రావడం జరిగింది ఈ క్లోరిన్ గ్యాస్ సహాయంతో మనం ఏం తయారు చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ను తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ఎలా తయారు చేస్తారంటే స్లాకు లైమ్ లేదా తడి సున్నాన్ని తీసుకుంటాం తడి సున్నం యొక్క ఫార్ములా కాల్షియం సిఏఓహెచ్ టేక్ అండ్ ట్వైస్ అనమాట స్లాక్ లైమ్ దీనికి ఈ క్లోరిన్ గ్యాస్ క్లోర్ ఆల్కలి ప్రాసెస్ నుంచి వచ్చినటువంటి క్లోరిన్ గ్యాస్ను మనం పంపిస్తే దీని మీదకి పంపిస్తే ఏం ఏర్పడుతుందంటే సిఏఓ సిఎల్ టు కాల్షియం హైపోక్లోరైడ్ కాల్షియం హైపోక్లోరైడ్ ఏర్పడడం జరుగుతుంది సో మరియు వాటర్ ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట ఓకే దీని పేరు బ్లీచింగ్ పౌడర్ మరియు కరెక్ట్ నేమ్ వచ్చి కాల్షియం హైపోక్లోరైడ్ కాల్షియం హైపోక్లోరైడ్ ఏర్పడడం అనేది జరుగుతుందనమాట సో దీని యాక్చువల్లీ వచ్చి కాంపోజిషన్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ కంపోనెంట్ సిఏఓ సీఎల్ టూ ఈ ఫార్ములా ఇంకా ఎక్స్పాండెడ్ ఫార్మ్లో ఉంటుంది ముఖ్యమైన భాగం సీఏఓ సిఎల్ టూ కాబట్టి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములాను సిఏఓ సీఎల్ టూగా తీసుకోవడం జరిగింది మరి దీని యొక్క యూజెస్ ఏంటి ఎక్కడెక్కడ వాడతాము అంటే ఇది బ్లీచ్ పేరులోనే ఉంది చాలా వరకు యూజెస్ను మనం పేరుని బట్టే డిసైడ్ చేయవచ్చు బ్లీచ్ చేయడం అంటే కలర్ పోగొట్టడం ఎక్కడెక్కడ కలర్ పోగొట్టే ఛాన్స్ ఉంది అవసరం ఉంది అంటే కాటన్ ఇండస్ట్రీస్లో మరియు లెనిన్ ఇండస్ట్రీలో బట్టలకు సంబంధమైన వాటిలో వాటి యొక్క న్యాచురల్ కలర్ని పోగొట్టేసి మనకు రిక్వైర్డ్గా ఏ కలర్ అవసరమైతే ఆ కలర్ని మనం వేసుకుంటాం అన్నమాట అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ టె కాటను లెనిను మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మరి వుడ్ పల్ప్ వుడ్ యొక్క పల్ప్ నుంచి పేపర్ తీయడం జరుగుతుంది అది వేరే కలర్ ఉంటుంది ఆ కలర్ని మనం తీసేసి వైట్ కలర్గా మనకు పేపర్ కావాలి సో ఆ విధంగా వుడ్ పల్ప్ నుంచి పేపర్ ఫ్యాక్టరీస్లో ఓవరాల్గా ఇవన్నీ కూడా కలర్ పోగొట్టడం అనేది మెయిన్ పర్పస్ అనేది మనం గుర్తించాలి నెక్స్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇక్కడ ఒకసారి మనం ఫార్ములాగా గమనిస్తే సిఏఓ సిఎల్ టూ ఇందులో ఆక్సిజన్ ఉండడాన్ని మనం గుర్తించవచ్చు సో ఆక్సిజన్ ఉంది అంటే పక్కన వాళ్ళకు ఆక్సిజన్ ఇవ్వగలదు సో ఆక్సిజన్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం సో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్ అనమాట జెమ్స్ అనేటి ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో మనం తిరుమల లాంటి యాత్రా ప్రదేశానికి పోయినప్పుడు తర్ తిరునాళ్ళు జాతరలకు వెళ్ళినప్పుడు మనం గమనించవచ్చు ఏమని అక్కడ చాలా పెద్ద మొత్తంలో జనాలు జమగొడతారు కాబట్టి వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలపడం ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు రోడ్ల సైడు బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది మనం గమనిస్తూ ఉంటామన్నమాట ఇవన్నీ కూడా బ్లీచింగ్ పౌడర్కి సంబంధించినటువంటి ఉపయోగాలు మరి ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాం గమనించండి వీటి ఆన్సర్లు చెప్పేదానికి ప్రయత్నం చేయండి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సిఏఓ సిఎల్ టూ సిఏఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ సియుఎస్ఓ ఫోర్ మరియు ఎన్ఏహెచ్ సిఓ త్రీ టెన్ హెచ్ టూఓ వీటిలో ఏది సరైన సమాధానం అనేది క్వశ్చన్ నెంబర్ సెవెన్కి కామెంట్ ద్వారా తెలియజేయగలరు మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ఒప్పటి బ్లీచింగ్ పౌడర్ అనేది ఎప్పుడు వస్తుంది స్లాక్డ్ లైమ్ రియాక్ట్ విత్ డ్యాష్ గ్యాస్ స్లాక్డ్ లైమ్ అనేది దేంతో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్తో రియాక్ట్ అయినప్పుడు బ్లీచింగ్ పౌడర్ అనేది వస్తుంది అనేటువంటి ప్రశ్న కింద ఆప్షన్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ మరియు క్లోరిన్ నైట్రోజన్ ఏది సరైన సమాధానం అనేది గుర్తించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ క్రింది వాన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఏది ఉపయోగపడుతుంది ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్లోనే ఆ ప్రశ్న అడగడం జరిగింది ఆప్షన్ ఏ ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆప్షన్ బి సోడియం క్లోరైడ్ ఆప్షన్ త్రీ బ్లీచింగ్ పౌడర్ ఆప్షన్ ఫోర్ క్లోరిన్ వీటిలో ఏది సరైన సమాధానం అనేది క్వశ్చన్ నెంబర్ నైన్కి కరెక్ట్ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు నెక్స్ట్ సోడియం క్లోరైడ్ నుండి మనం తయారు చేయగలిగిన మరొక ముఖ్యమైనటువంటి సాల్ట్ ఏంటి అంటే బేకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా అంటే వంటలో ఉపయోగించుకునే సోడా సో ఇది సాధారణంగా మన వంటగదుల్లో వాడతాం మనము కరకరలాడేటువంటి క్రిస్పీ పకోడాలు తయారు చేసుకోవడంలో దీన్ని కలుపుతాం దోశలు తయారు చేయడంలో ఇలా చాలా వాటిల్ని క్రిస్పీగా మార్చడంలో మనం తయారు చేసుకుంటాం అన్నమాట మరియు వంట అనేది ఫాస్ట్ కుకింగ్గా జరగడానికి కూడా దీన్ని వాడుకోవడం జరుగుతుంది దీని దీని యొక్క కాంపౌండ్ ఏమిటి దీని ఫార్ములా ఏంటి అంటే ఎన్ఏహెచ్ సిఓ త్రీ సోడి బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎన్ఏహెచ్ సిఓ త్రీ సోడియం బై కార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అని దీన్ని పిలుస్తామనమాట ఇది కూడా ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ యొక్క ప్రోడక్టే సోడియం క్లోరైడ్ నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ దా దీన్ని తయారు చేయడంలో సోడియం క్లోరైడ్ అనేది ఒక రా మెటీరియల్గా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే అటుగా ఫార్ములా రాద్దాం ఏం సబ్స్టెన్స్ ఏర్పడేది ఎలా ఏర్పడుతుంది అనేది సో ఎన్ఏసిఎల్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ మరియు వాటర్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు అమ్మోనియా కలిసి మనకు ఏమేమి ఏర్పడుతుంది అంటే అమ్మోనియం క్లోరైడ్ మరియు సోడియం బైకార్బోనేట్ ఏర్పడడం జరుగుతుంది సో సోడియం బైకార్బొనేట్ యొక్క సంబంధించి ఇంకొన్ని విశేషాలు మనం నేర్చుకున్నాం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అనేది మనం ఆల్రెడీ పైన టెస్ట్లో తీర్చుకున్నాం దీని యొక్క పిహెచ్ వాల్యూ ఎయిట్ పాయింట్ టూగా ఉండడాన్ని మనం గుర్తించాం ఇది ఒక బేస్ నేచర్ ఉన్నటువంటిది సో కాబట్టి దీన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజేషన్ రియాక్షన్లో వాడతారు ఓకే ఇట్ ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోసివ్ ఇది మీ హాని చేయని ఒక బేసిక్ సాల్ట్ అనమాట ఓకే ద ఫాలోయింగ్ రియాక్షన్ టేకన్ ప్లేస్ వన్ హీటెడ్ డ్యూరింగ్ ద కుకింగ్ కుకింగ్ చేసేటప్పుడు ఈ కింద రియాక్షన్ జరుగుతుంది ఆ రియాక్షన్ ఏంటో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ఎన్ఏహెచ్ సిఓ త్రీ ఏర్పడుతుంది దీన్ని వేడి చేసినప్పుడు హీట్ సింబల్ ఇది ఓకే మనం ముందు చాప్టర్లో నేర్చుకున్నాం సో ఎన్ఏ టూ త్రీ సోడియం కార్బనేట్ మరియు హెచ్ టూఓ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడాన్ని మనం గుర్తించవచ్చు సో ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఘాట్ వేరియస్ యూజెస్ చాలా యూజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అదేంటి అంటే ఇది వాషింగ్ సోడా ఏర్పడుతుంది కాబట్టి మనము బేకింగ్ సోడా బదులు బేకింగ్ పౌడర్ వాడడం అనేది జరుగుతుంది బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి ఉన్న తేడాను మనం ఒకసారి గుర్తించే ప్రయత్నం చేద్దాం సో బేకింగ్ సోడా వేడి చేయడం వల్ల వాషింగ్ సోడా ఏర్పడుతుంది సో కాబట్టి మనం బేకింగ్ పౌడర్ మారుతాం సో ఈ రెండు మీరు తేడా గుర్తించాల్సిన అవసరం ఉంది బేకింగ్ పౌడర్ ఎలా ఏర్పడుతుంది అంటే బేకింగ్ పౌడర్ అనేది సేఫ్ మరి ఇది ఎలా తయారు చేస్తారంటే మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ని అనేది దీనికి కలపడం జరుగుతుంది ఒక్కసారి కలిపితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో కలిపితే ఆ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ నుంచి వచ్చేటువంటి ప్లస్ అయ్యాలి ఉదాహరణకు టాటారిక్ యాసిడ్ లాంటిది తీసుకుంటాం మనం బేకింగ్ సోడా బదులు బేకింగ్ పౌడర్ వాడాలి బేకింగ్ పౌడర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం బేకింగ్ పౌడర్కి ఏమేం కలుపుతాము బేకింగ్ పౌడర్ రావాలంటే బేకింగ్ సోడాకి ఏమేమి కలుపుతామనేది చూస్తాం ఓకే బేకింగ్ పౌడర్ పౌడర్ కావాలంటే ఏం కావాలంటే బేకింగ్ సోడా కావాలి మరియు ఒక మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ కావాలి ఉదాహరణకు టాటారిక్ యాసిడ్ లాంటిది ఒక యాసిడ్ కావాలి మరియు డ్రై అప్ చేయడానికి స్టార్చ్ కావాలి స్టార్చ్ లాంటి ఒక పదార్థం డ్రై చేయడానికి తడి లేకుండా ఉండడం కోసం ఇవన్నీ కలిపిన దాన్ని ఏమంటామంటే బేకింగ్ పౌడర్ అంటాం సో బేకింగ్ సోడా సేఫా బేకింగ్ పౌడర్ సేఫా అంటే బేకింగ్ పౌడర్ అనేది సేఫ్ బేకింగ్ పౌడర్ని మనం వాడుకోవాలి బేకింగ్ పౌడర్ రెడీ టు యూజ్ అనమాట ఇలా కలిపిన తర్వాత ఈ యాసిడ్లోంచి వచ్చే ప్లస్ అయాన్లు అనేది దీంతో రియాక్ట్ అయ్యి వాషింగ్ సోడా కాకుండా కార్బన్ డైఆక్సైడు వాటరు మరియు సోడియంతో ఫామ్ అయినటువంటి ఒక సాల్ట్ ఎసిడిక్ సాల్ట్ అనేది ఏర్పడుతుంది ఇది తినదగింది ఇదేమి ఇబ్బంది కాదు సో ఇక్కడ ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ వల్ల కూడా మనకు చాలా యూజ్ ఉంది అదేంటంటే వంట చేసినప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది పౌడర్ వాడినప్పుడు ఈ బేకింగ్ పౌడర్ వాడినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చే క్రమంలో ఆ పిండిలోకి హోల్ చేసుకొని పోరస్ లాగా మారుస్తుంది హోల్ చేసుకొని బయటికి రావడంతో అది స్పాంజీగా మారడం అనేది మనం గమనించవచ్చు సో ఈ విధంగా కేకులు స్పాంజీగా మారడంలో ఈ బేకింగ్ పౌడర్ పాత్ర అనేది ఉందన్నమాట బేకింగ్ పౌడర్ ఎలా వస్తుంది బేకింగ్ సోడాతోనే వస్తుంది సో బేకింగ్ సోడా ఎలా వస్తుంది ఎన్ఎస్ఈఎల్ నుంచి వచ్చే ఒక ప్రోడక్ట్ ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం ఈ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అనేది యాంటాసిడ్గా యూజ్ అవుతుంది సో మన ఇంట్లో దొరికేటువంటి బే వంట సోడా ఏదైతే ఉందో అది నీళ్ళల్లో కలుపుకొని తాగితే యాంటాసిడ్గా కడుపు మంట ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేసే క్రమంలో ఈ యాంటాసిడ్గా ఎక్సెస్ యాసిడ్ని స్టమక్లో మనకు పంపించినప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇది తిని మనము ఏం పొందొచ్చు రిలీఫ్ పొందొచ్చు అన్నమాట ఇక్కడ ఈ విధంగా ఎక్సెస్ హెచ్సిఎల్ అనేది ఊరినప్పుడు మనం ఎన్ఏహెచ్ సిఓ త్రీని తీసుకొని ఆ ఎక్సెస్ యాసిడిక్ నేచర్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అనమాట అదేవిధంగా ఫైర్ ఎస్టింగ్ ఓకే యాంటీ ఫైర్గా మనం వాడుకోవచ్చు ఓకే ఫైర్ ఎస్టింగ్ సోడా యాసిడ్ని దీన్ని సోడా యాసిడ్ అని కూడా అంటాం దీన్ని యూజ్ చేసి ఫైర్ ఎస్టింగ్ ఇష్యూర్గా వాడచ్చు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి సోడియం హైడ్రోజన్ కార్బొనేటు ఇది యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వస్తుంది సో మనకు తెలుసు ఆల్రెడీ ఎక్కడైతే ఫైర్ వస్తుందో ఎక్కడైతే మంటలు వస్తాయో ఒక మంట వస్తుంది అంటే అక్కడ మూడు విషయాలు ఉంటాయి దీన్ని ఫైర్ ట్రాంగిల్ అని కూడా అంటాం ఏంటి అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండాలి మరియు ఇగ్నీషియం టెంపరేచర్ కావాల్సినంత టెంపరేచర్ ఉండాలి మరియు మండుకునే వస్తువు ఫూయల్ ఉండాలి ఈ మూడింటిని కలిపి ఫైర్ ట్రాంగిల్ అంటాం ఈ ఫైర్ ఎస్టింగ్విషర్ ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ కన్నా బాగా చిక్కనైంది ఈ ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ రీప్లేస్ చేస్తుంది సో ఈ ఫైర్ ట్రాంగిల్లో ఆక్సిజన్ మిస్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ ఒక దుప్పట్లాగా కప్పేయడం వల్ల అవుటర్ని బయట నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది ఫైర్కు అందదు సో ఈ కంబషన్ రియాక్షన్ అనేది ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ కాకుండా అక్కడ స్టాప్ అవ్వడం అనేది జరుగుతుంది వాటర్ కన్నా ఈ ఫైర్ ఎస్టింగ్విషర్లు మెరుగైనటి ఎందుకని అంటే నూనె సంబంధమైనటి ఈ పెట్రోల్ బంకుల్లో డీజల్లో ఇక్కడ వాటర్ వేస్తే వాటర్ పైన ఈ ఆయిల్స్ ఫ్లోట్ అవుతాయి ఫ్లోట్ అయ్యి మండుతాయి నీళ్ళ మీద మండుతూనే ఉంటాయి కాబట్టి పెద్ద ఉపయోగం లేదు మనకు అలాంటి కోడ ఏం వాడతామంటే ఇలాంటి ఫైర్ ఎస్టింగ్విషర్లు వాడతాం సో ఈ యూజెస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం మనము కేకుకు యాండ్స్ పట్టినాయని గుర్తుపెట్టుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది బేకింగ్ సోడా యూజెస్ చెప్పండి అంటే కేకుకి యాండ్స్ వచ్చినాయి కేక్ ఓకే కేక్ అంటేనే మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ కేక్ అనేది స్పాంజీగా మారుతుంది అనేది ఒక యూజ్ అనేది మనకు తెలుస్తుంది యాంట్ ఎలాగో అంటే ఒకటో యాంట్ ఏంటంటే యాంటాసిడ్ అంటే యాంటాసిడ్ రెండో యాంట్ ఏంటంటే యాంటీ ఫైర్ అనమాట ఫైర్కు యాంటీగా పనిచేస్తుంది ఈ విధంగా కేకుకు యాండ్స్ పట్టిన అనేటువంటి ఒక విజువలైజేషన్ గాన మనకు ఉంటే ఆ యూజెస్ని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి క్వశ్చన్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం అండ్ హీటింగ్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఇట్ ప్రొడ్యూజెస్ డాష్ గ్యాస్ వేడి చేసినప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ను వేడి చేసినప్పుడు ఏ గ్యాస్ వస్తుంది ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ సోడియం సరైన సమాధానాన్ని క్వశ్చన్ నెంబర్ టెన్కు సరైన సమాధానాన్ని రాసే ప్రయత్నం చేయండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫైర్ ఎస్టింగ్ విషయాల్ ఫైర్ రేస్టింగ్ విషల్గా ఏ పదార్థాన్ని వాడతారు సోడియం క్లోరైడ్ సోడియం కార్బొనేట్ సోడియం నైట్రేట్ సోడియం బై కార్బొనేట్ ఏది సరైన సమాధానం అనేది గుర్తించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సోడియం క్లోరైడ్ నుండి మనము ఎక్స్ట్రాక్ట్ చేసే మరొక కెమికల్ సబ్స్టెన్స్ ఏంటంటే వాషింగ్ సోడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం సోడియం బై కార్బనేట్ని వేడి చేస్తే వాషింగ్ సోడా రావడాన్ని మనం చూసినాం అనదర్ కెమికల్ ఫర్ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ నుంచి వచ్చే మరో కెమికల్ ఏంటి అంటే ఎన్ఏటు త్రీ టెన్ హెచ్ టూ అనమాట ఓకే ఇక్కడ యూ సీన్ అబౌట్ ద సోడియం కార్బొనేట్ సోడియం కార్బొనేట్ని మనం చూసినాం ఒప్టైన్ హీటింగ్ ఆఫ్ బేకింగ్ సోడా బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు సోడియం కార్బోనేట్ రావడాన్ని మనం ముందుగా అన్నమాట ఓకే ఇది రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బొనేట్ గ్యూస్ వాషింగ్ సోడా అనమాట సో ఇది కూడా ఒక బేసిక్ సాల్ట్ బేస్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ అనమాట ఇక్కడ దీనికి వాటర్ కలిపితే సోడియం కార్బొనేట్కి వాటర్ కలిపితే టెన్ యూనిట్స్ ఆఫ్ వాటర్ను మాత్రమే ఒక యూనిట్ ఫార్ములాలో తీసుకొని ఇది క్రిస్టలైన్గా ఒక సాలిడ్ ఫార్మ్లోకి మారుతుందనమాట పౌడర్గా లేకుండా క్రిస్టల్స్గా మారుతుంది సోడియం కార్బనేట్ యూనిట్ ఫార్ములలో టెన్ హెచ్టివోలు ఉంటాయి ఓకే ఇలా టెన్ హెచ్టివోలు ఉండడాన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు ఈ వాటర్ని తీసుకునేవి క్రిస్టల్గా మారుతాయి ఓకే ఉదాహరణకి దీనికి ఒకసారి దీని స్ట్రక్చర్ని ఒక్కసారి మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం హెచ్ టువో హెచ్ హెచ్ ఇలా టెన్ హెచ్ టువోలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ది ఇలా టెన్ వాటర్ మాలిక్యూల్స్ దీనికి సరౌండింగ్ అయ్యి ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది దీన్నే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని కూడా అంటాం అనమాట ఓకే ఆ టాపిక్ను మళ్ళీ మనం చూద్దాం సో ఈ విధంగా ఈ టెన్ హెచ్ టు ఓ సిగ్నిఫికెన్స్ అంటే అవును సిగ్నిఫికెన్స్ అయితే ఈ టెన్ ఉండడం వల్ల అది వెట్టుగా ఏమి మనకు కనపడదు అది లాగా మారుతుంది అనమాట నెక్స్ట్ సోడియం కార్బొనేట్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఆర్ యూజ్ఫుల్ కెమికల్స్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్ ఇది వాషింగ్ సోడా మరియు కుకింగ్ సోడా రెండు కూడా ఇండస్ట్రీస్లో బాగా యూజ్ అవుతాయి మరి వాషింగ్ సోడా ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి వాషింగ్ చేయాల్సిన అవసరం ఉన్న చోటల్లో కూడా ఈ వాషింగ్ సోడా యూజ్ అవుతుంది గ్లాస్ ఇండస్ట్రీస్లో సోప్ ఇండస్ట్రీస్లో మరియు పేపర్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతాయి మరియు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ బోరాక్స్ తయారీలో చూడండి ఒక్కసారి గ్లాస్ ఇండస్ట్రీలో సోప్ ఇండస్ట్రీస్లో పేపర్ ఇండస్ట్రీస్లో ఉపయోగపడుతుంది ఇది బోరాక్స్ అనమాట మరి బోరాక్స్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఇది ఒక సోడియం సాల్ట్ ఎన్ఏ టూ ఫోర్ బోరాన్ కూడా ఉంది సెవెన్ మరియు టెన్ హెచ్ ఉంటాయి సో ఈ బోరాక్స్ యొక్క యూజెస్ ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే చాలా బోరాక్స్ క్రిస్టల్స్ని పౌడర్ చేసి చాలా వాటిల్లో వాడడం అనేది జరుగుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే ఇది క్లీనింగ్ ఏజెంట్గా వాడతారు పర్మనెంట్ హార్డ్నెస్ని పోగొట్టడానికి కూడా దీన్ని అనమాట ఇక్కడ చూడండి మెగ్నీషియం మరియు కాల్షియానికి సంబంధించినటువంటి సల్ఫేట్లు క్లోరైడ్లు ఇలాంటివి కలవడం వల్ల హార్డ్నెస్ వస్తుంది ఈ కలిస్తే ఏమవుతుందంటే నూరగా తక్కువగా వస్తుంది ఈ హార్డ్నెస్ ఈ పదార్థం కలిపితే ఆ హార్డ్నెస్ వాటి యొక్క చూడండి ఈ సంఖ్య ఈ అయాన్స్ యొక్క సంఖ్య తగ్గిపోయి నూరగనేది బాగా రావడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడుగుదాం నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కాంపౌస్ దే యూజెస్ అనమాట వాషింగ్ సోడా బ్లీచింగ్ పౌడర్ కుకింగ్ సోడా యువతర మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాస్ డిస్ఇన్ఫెక్ట్ యాంటాసిడ్ ఈ రెండింటినీ కరెక్ట్ మ్యాచింగ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా వాషింగ్ సోడా యొక్క ఫార్ములా కింద ఆప్షన్స్ అన్ని పరిశీలన చేసి కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి నెక్స్ట్ టాపిక్ ఆర్ ద క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్స్ ఆర్ రియల్లీ డ్రై అనమాట అవి చూడడానికి డ్రై ఉన్నంత మాత్రాన అవి డ్రైయా అంటే కాదు అందుకోసం మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకోవడం జరిగింది కాపర్ సల్ఫేట్ యొక్క క్రిస్టల్స్ను వేడి చేస్తున్నారు గమనించండి ఈ వేడి చేసే క్రమం ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం చూడండి ఇక్కడ గమనిస్తే వేడయ్యే కొద్దీ ట్యూబ్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ బ్లూ కలర్ కాస్త వైటిష్గా మారడం మరియు టెస్ట్ ట్యూబ్లో వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడ్డాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ వేడయ్యే కొద్దీ కాపర్ సల్ఫేటు బ్లూ కలర్ కాస్త నెమ్మ గ్రాజువల్గా వైటిష్గా మారడాన్ని మనం గమనించవచ్చు సో గమనించండి ఇక్కడ వైట్గా మారడం పైందికు ఆ టిస్టివ్లో వాటర్ డ్రాప్లెట్ ఫామ్ కావడాన్ని మనం గమనించవచ్చు సో ఈ విధంగా బాగా పూర్తిగా వేడైందంటే అందులో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ కంప్లీట్గా ఎవాపరేట్ అయినాయి పైన వైపుకు వచ్చేసినాయని సో ఇప్పుడు ప్యూర్ వ వైట్గా మారడాన్ని మనం గమనించవచ్చు ఇది ప్యూర్లీ అన్హైడ్రస్ పూర్తిగా హైడ్రస్ను కోల్పోయినటువంటి కాపర్ సల్ఫేట్ అనమాట ఇప్పుడు దీనికి కొద్దిగా పిల్లర్తో వాటర్ తీసుకొని తిరిగి దీని మీద డ్రాప్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం తిరిగి వాటర్ కలిపిన వెంటనే మళ్ళీ అదేంగా మారుతుంది హైడ్రస్ హైడ్రస్ కాపర్ సల్ఫేట్గా ఫైవ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ని ప్రతి యూనిట్ ఫార్మ్లోకి అది పిక్ చేసుకోవడం జరుగుతుంది ఒకసారి స్లో మోషన్లో కూడా మనము తిరిగి వైట్ కలర్ కాస్త ఎలా బ్లూయిష్గా మారుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు సో ఈ విధంగా వేడి చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ లాస్ అవుతాయి మరీ తిరిగి వాటర్ కలిపితే దాని ఒరిజినల్ నేచర్ని అవి రీగెయిన్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇలా ఒక యూనిట్ ఫార్ములా ఉన్న వాటర్ మాలిక్యూల్స్నే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అంటాం అనమాట సో ఇక్కడ ఈ యాక్టివిటీని అయితే మనం ఇక్కడ వీడియో రూపంలో చూడడం జరిగింది కదా మరి దీనికి సంబంధించి ప్రశ్నలు అనేది మనం అడుగు అడుగుతున్నారు ఓకే కలర్ ఆఫ్టర్ హీటింగ్ హీటింగ్ జరిగిన తర్వాత వాటి కలర్ ఎలా ఉంది అంటే వైట్ కలర్లోకి మారింది వైట్ కలర్లోకి మారడాన్ని మనం గమనించవచ్చు నెక్స్ట్ డూ యూ నోటీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఎస్ టెస్ట్ మీద వాటర్ డ్రాప్లెట్స్ రావడాన్ని మనం గమనించవచ్చు నెక్స్ట్ యాడ్ టూ ఆర్ త్రీ డ్రాప్స్ ఆఫ్టర్ హీటింగ్ హీట్ జరిగినాక మనకు జరిగితే ఏంగా మారుతుందంటే బ్లూ కలర్ రిస్టోర్ అయ్యిందా అంటే ఎస్ అనమాట తిరిగి రిస్టోర్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది జరగడం జరిగింది ఓకే కాపర్ సల్ఫేట్లో ఫైవ్ హెచ్ టూ మాలిక్యూల్స్ ఉన్నాయి ఆ ఫైవ్ మనకు సపరేట్ అయినప్పుడు అది కలర్ లేకుండా పోవడం ఓకే సీయుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూఓ వేడి చేసినప్పుడు ఫైవ్ హెచ్ టూఓ వెళ్ళిపోతుంది సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూఓ అనేటి మనకు అప్ అవ్వడం అప్పుడు అది కలర్ ఇది బ్లూ కలర్ ఇది వైట్ కలర్ ఓకే రైట్ ఈ విధంగా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ విచ్ సీమ్స్ టు కంటైన్ డ్రై అవి చూడడానికి డ్రైగా ఉన్న వాటి యూనిట్ ఫార్ములాలో వాటర్ కంటెంట్ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓకే హీట్ ద క్రిస్టల్స్ వాటర్ రిమూవ్డ్ సాల్ట్ టర్న్ టు వైట్ ఓకే ఇదంతా మనం చూసినాం తిరిగి మాయిశ్చర్ కలుపుతానే బ్లూ కలర్ అనేది రీ అపియర్ అయ్యడాన్ని గమనించవచ్చు సో ఇక్కడ డెఫినేషన్ ఒక్కసారి మనం గమనిద్దాం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ను మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంట ఓకే ఇక్కడ కాపర్ సల్ఫేట్లో ఫైవ్ హెచ్ టువో వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అదేవిధంగా సోడియం కార్బొనేట్లో టెన్ హెచ్ టువో మాలిక్యూల్స్ ఉన్నాయి అది చూడడానికి ఎలా ఉంటుంది వెట్గా ఉంటుంది క్రిస్టల్స్గా మారడానికి ఆ వాటర్ మాలిక్యూల్స్ మనకు యూజ్ అవుతాయి ఎప్పుడైతే వేడి చేస్తాయో మనం దాంట్లోని వాటర్ డ్రాప్లెట్స్ మనకు బయటికి రావడం గమనిస్తాం సో నెక్స్ట్ వన్ అన్ అదర్ సాల్ట్ ఈజ్ ప్రాసెస్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ జిప్సమ్ జిప్సం కూడా మనకు వాటర్ ఆఫ్ ఈ ప్రాసెస్లో మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ అనమాట దీని ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ చూద్దాం ఓకే దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ గమనించండి ద నంబర్ ఆఫ్ వాటర్ 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 ఆఫ్ క్రిస్టలైజేషన్ ప్రజెంట్ ఇన్ టూ ఫార్ములా యూనిట్స్ అనమాట టూ ఫార్ములా యూనిట్స్ ఆఫ్ ఎన్ఏ టూ సి టెన్ హెచ్ టూ దీనికి సరైన సమాధానాన్ని టూ ఫార్మ్ల యూనిట్స్ అనే మాటను గుర్తుపెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ని రికగ్నైజ్ చేయండి ఆప్షన్స్ అన్నీ కూడా పరిశీలన చేసి ఓకే నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పేరు ఎందుకు వచ్చింది ఇది జిప్సం నుంచి వచ్చేటువంటి ఒక పదార్థం జిప్సాన్ని మనకు పౌడర్ ఫామ్లో ఉంటుంది దీన్ని కొద్దిగా డ్ర తడిపి మళ్ళీ డ్రై అయిన వెంటనే చాలా గట్టిగా మౌల్డ్ అయిపోవడాన్ని మనం గమనించవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఎందుకు వచ్చిందంటే ఈ జిప్సమ్ యొక్క నిల్వలు ఎక్కడెక్కువ ఉన్నాయంటే ప్యారిస్లో చాలా ఎక్కువ ఉన్నాయి పాతకాలం నుంచి కూడా ఈ జిప్సం అనేది గట్టి పదార్థంగా తడి చేసి మళ్ళీ పొడిగా అయిన తర్వాత చాలా గట్టిగా మారుతుంది అనే విషయాన్ని ఆ కాలం నుంచి రికగ్నైజ్ చేయడం జరిగింది పడవలకు కింది భాగంలో పూయడము క్రాక్స్ వచ్చిన చోట పూసుకోవడము ఇలా ప్లాస్టరింగ్ చేయడానికి దీన్ని వాడేవాళ్ళు ఇది ప్యారిస్లో ఎక్కువగా దొరుకుతుంది సో దీనికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే పేరు ఆ విధంగా రావడం జరిగిందనమాట సో ఇక్కడ గమనిస్తే ఆన్ హీటింగ్ ఆఫ్ జిప్సమ్ జిప్సమ్ని హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ కెల్విన్ వద్ద వేడి చేస్తే వాటర్ మాలిక్యూల్స్ అనేటివి లాస్ అయ్యి ఇది కాల్షియం హెమీహైడ్రేట్గా మారడం అనేది జరుగుతుంది ఒకసారి ఫార్ములాను మనం చూద్దాం సో తిరిగి వాటర్ కలిపితే అది జిప్సమ్ అవుతుంది ఓకే జిప్సము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క మధ్య ఉన్న రిలేషన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఇది సిఏఎస్ఓ ఫోర్ సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ హాఫ్ హెచ్ టూ ఇక్కడ వన్ అండ్ హాఫ్ వాటర్ మాలిక్యూల్ కానీ యాడ్ చేస్తే ఇది సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ అవుతుంది సో ఇది జిప్సమ్ ఓకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు చాలా డెకరేటివ్ ఐటమ్స్లో మరియు వినాయకమయ్యే ఐడియల్స్ తయారు చేయడంలో పళ్ళకు సంబంధించి మౌల్డ్లు తయారు చేయడంలో ఈ సబ్స్టెన్స్ అనేది చాలా విరివిగా వాడడం అనేది జరుగుతుంది ఓకే ఈ ఫార్ములాలో హాఫ్ ఏంటి అని డౌట్ రావచ్చు హాఫ్ ఉండదు కదా అంటే ఇది టెక్నికల్గా ఒక యూనిట్కి రాయడం కోసం ఇలా యాక్చువల్లీ రెండు యూనిట్ల జిప్సం తీసుకొని అయితే మనకు ఒక యూ ఒక్కొక్కదానికి రెండు యూనిట్లకు కలిపి ఒక హెచ్ టూ అనమాట అంటే టెక్నికల్గా ఒక యూనిట్కి హాఫ్ హెచ్ టూ అని దాని అర్థం యాక్చువల్లీ జిప్సం నిల్వలు ఉంటాయి గట్టిగా ఉంటుంది దీన్ని పొడి చేసి ఆ పొడిని వాటర్ తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటారు సో ఎప్పుడైతే డాక్టర్లు చీ విరిగిన వ్యక్తి వెళ్తారో వాళ్ళ కాడ పీఓపీ పొడి ఉంటుంది ఆ పొడి పెట్టి కొద్దిగా తడి పెట్టేసినాక అది చాలా హార్డ్ స్టెప్స్ జిప్సంగా మారిపోతుంది సో ఈ విధంగా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పొడి రూపంలో ఉండి దానికి ఎప్పుడైతే తడి తగులుతుందో అది వన్ అండ్ హాఫ్ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకొని జిప్సంగా హార్డెస్ట్ సబ్షియన్స్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో దీని యొక్క ఫార్ములాను ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ఏంటి అంటే చూడండి కాల్షియం సిఎస్ ఫోర్ అంటే కాల్షియం సల్ఫేట్ హాఫ్ హెచ్ టిఓ ఇది ఏమంటామంటే హెమీహైడ్రేట్ హెమీ అంటే హెమీ స్పియర్ అంటే అర్థం స్పియర్ హెమీహైడ్రేట్ హైడ్రేట్ అంటే వాటర్ హెమీ అంటే హాఫ్ హాఫ్ హైడ్రేట్ సో ప్లాస్ట్ హాఫ్ హాఫ్ బదులు హాఫ్ అని గుర్తుపెట్టుకుంటే ప్లాస్ట్ హాఫ్ ప్యారిస్ హాఫ్ వాటర్ మాలిక్యూల్ హాఫ్ ఆ టూనా అని కన్ఫ్యూజ్ లేకుండా ప్లాస్టర్ హాఫ్లోనే హాఫ్ ఉంది హాఫ్ అంటే అర్థం అని అనమాట సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ సో ఈ విధంగా మనము రికగ్నైజ్ చేయొచ్చు సో ఈ ఈ టాపిక్కి సంబంధించి ఈ చాప్టర్ ఇంతటితో సమాప్తమైంది మరి ఈ టాపిక్ సంబంధించి టెస్టివల్ క్వశ్చన్స్ని ఒక్కసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం అవేంటి అంటే ఓకే వాట్ వాటి ద కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ ఆఫ్ సిఏఓ సీఎల్ టూ సీఏఓ సిఎల్ టూ సీఏఓ సిఎల్ టూ అంటే ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ని సీఏఓ సిఎల్ టు అంటాం బ్లీచింగ్ పౌడర్ ఈ సిఏఓ సీఎల్ టూనే కాల్షియం హైపోక్లోరైట్ అని కూడా అంటారు రెండో ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం నేమ్ ద సబ్స్టెన్స్ విచ్ ఆన్ ట్రీట్మెంట్ క్లోరిన్ ఈల్డ్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ ఏర్పడే క్రమంలో మనము ఏ దానికి క్లోరిన్ గ్యాస్ను కలిపినాం అనేటువంటిది సో కరెక్ట్ ఆన్సర్ స్లాక్లు లేమనమాట ఓహెచ్ టేక్ అండ్ వైస్ దీన్నే ఏమంటాం కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లాక్లో ఏమంటాం దీనికి క్లోరిన్ గ్యాస్ని పంపినప్పుడు మనకేమొచ్చింది బ్లీచింగ్ పౌడర్ సిఏఓ సీఎల్ టూ మరియు వాటర్ ఏర్పడడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ మూడో ప్రశ్న నేమ్ ద సోడియం కాంపౌండ్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్నింగ్ హార్డ్ వాటర్ హార్డ్ వాటర్ని సాఫ్ట్గా మార్చడానికి వాడేది ఏంటి అంటే సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా అనమాట ఓకే ఎన్ఏ టు ఇది అయాన్లుగా విడిపోయి అందులోని అయాన్స్ను ఇది రియాక్ట్ అవ్వడం వల్ల ఓవరాల్గా హార్డ్నెస్ కారణమైనటువంటి ఏవైతే సాల్ట్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి నూరగ బాగా వచ్చేటట్టు చేస్తుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ హీటెడ్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ను వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది సో ఎన్ఏహెచ్ సిఓ త్రీ బేకింగ్ సోడాను వేడి చేస్తే ఏమవుతుంది అంటే ఎన్ఏ టూ ఎన్ఏటు త్రీ వాషింగ్ సోడా మరియు వాటర్ ఫామ్ అవుతుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది సో ఇది ఓవరాల్గా జరిగేటువంటిది నెక్స్ట్ రైట్ అండ్ ఈక్వేషన్ టు సో ద రియాక్షన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ వాటర్ అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ప్యారిస్ కాడ ఎక్కువ జిప్సం నిల్వలు ఉన్నాయి ఈ జిప్సం బాగా రాక్ సాల్ట్గా ఉంటుంది దీన్ని బాగా పౌడర్ చేసేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ఏం చేస్తారంటే వాటర్ కలిపి కొద్దిసేపు వదిలేస్తే అది తిరిగి జిప్సంగా మారి గట్టి హార్డ్ సబ్స్టెన్స్గా మారిపోతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే ఓకే సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని అంటారు దీనికి కొంత వాటర్ త్రీ బై టూ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కనుక కలిస్తే తిరిగి ఏంగా మారుతుందంటే సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ జిప్సంగా మారుతుంది చాలా వేడి కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది అనమాట ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఎప్పుడైనా చేయి విరిగిన వాళ్ళు ఆ పిండి కట్టు కట్టేటప్పుడు అది ఆ బ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ వేసేసి వాటర్ వేస్తారు అక్కడ చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది వన్స్ సెట్ అయిపోయినాక రాయిలాగా అయిపోతుంది సో ఓవరాల్గా ఈ వీడియో ఈ చాప్టర్ ఇంతేనండి నెక్స్ట్ మరో చాప్టర్తో మళ్ళీ కలుద్దాం ఆ వీడియోలు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్